హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ కజ్జికాయలు. చాలా రుచిగా ఉంటాయండి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి. కజ్జికాయలకి కావలసిన పదార్థాలు మైదాపిండి. మైదాపిండి 2 కప్పులు తీసుకున్నానండి. ఇందులో తగినంత ఉప్పు, 3 స్పూన్ల నూనె వేసి కలుపుకోవాలి. ఇది మామూలు నూనెనండి, వేడి చేయాల్సిన అవసరం ఉండదు. చపాతీ పిండికి ఎలా అయితే నూనె వేసుకుంటామో అదేవిధంగా తగినన్ని నీళ్లు పోసి పిండి గట్టిగా కలుపుకోవాలి. నీళ్లు ఎక్కువ పట్టవండి, కజ్జికాయలకి పిండి సాఫ్ట్గా ఉండకూడదు. ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసి 10 నిమిషాలు నాననివ్వాలి. ఈ లోపల స్టఫింగ్ చూద్దాము. స్టఫింగ్ కోసం వేపుడు శనగపప్పు 1 కప్పు తీసుకున్నానండి. గుల్ల శనగపప్పు, పుట్నాల పప్పు అని కూడా అంటారు. ఇది మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాం కదండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 కప్పు వేపుడు శనగపప్పుకి 1/4 కప్పు బెల్లం వేసుకోవాలి. 3 యాలకులు వేసి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మిక్సీ పట్టుకుంటే ముద్దగా లేకుండా పొడిపొల్లాడుతూ వస్తుంది. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇది 1 గిన్నెలోకి తీసుకోవాలి. ఈ కజ్జికాయలకి బెల్లం, పంచదార 2 టీస్పూన్లతో చేస్తే చాలా రుచిగా ఉంటుంది. 1/4 కప్పు బెల్లం వేసాం కదండి, 1/4 కప్పు పంచదార వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. 1 కప్పుకి 1 కప్పు తీపి సరిపోతుంది, అందుకనే 1/4 కప్పు బెల్లం, 1/4 కప్పు పంచదార తీసుకున్నాము. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. ఎండు కొబ్బరిని క్యారెట్ తురుముకునే దానితో తురుముకోవాలి. మీ దగ్గర ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరిని కొద్దిగా నెయ్యి వేసి దోరగా వేయించి కలుపుకోవచ్చు. ఇంతేనండి స్టఫింగ్ తయారైంది. పిండి కూడా బాగా నానిందండి. ఇది మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి. అన్నీ ఇలా తయారు చేసుకున్నాం కదండి, ఇప్పుడు పొడి పిండి అద్దుకొని చపాతీలాగా చేసుకోవాలి. మరీ పలుచగా ఉండకూడదు, మరీ మందంగా ఉండకూడదు, సమానంగా ఉండాలి. మైదాపిండి కదండి చుట్టూ పోతూ ఉంటుంది, మధ్యలో పొడి పిండి అద్దుకొని చేసుకోవాలి. చూడండి, ఇలా తయారు చేసుకున్నాం కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా ఉండాలి, మరీ పలుచగా ఉండకూడదు. ఇదే విధంగా మిగతా అన్నీ చేసుకోవాలి. 1 వాయికి సరిపడా తయారు చేసుకున్నాను. ఇది కజ్జికాయల చెక్క. కజ్జికాయల చెక్కకి పొడిపిండి రాసుకోవాలి. అస్తమాను అవసరం ఉండదండి, మధ్య మధ్యలో రాసుకుంటే సరిపోతుంది. పొడిపిండి రాసుకున్నాక చపాతీ పెట్టి స్టఫింగ్ పెట్టుకోవాలి. స్పూన్ 1/2 పెట్టుకున్నానండి, మరీ ఎక్కువ పెట్టినా బయటకు వచ్చేస్తుంది. స్టఫింగ్ పెట్టాక అంచుల్ని నీళ్ళతో తడిచేసి ఈ విధంగా గట్టిగా నొక్కుకోవాలి. ఇలా గట్టిగా నొక్కున్నాక ఎక్కువగా ఉన్న పిండిని తీసేసుకోవాలి. సరిగ్గా నొక్కకపోతే నూనెలో వేసాక విడిపోతాయి. చూడండి, కజ్జికాయ తయారైంది కదా, ఇలా అంచుల్ని కట్ చేసుకోవాలి. ఇంతేనండి, ఇదే విధంగా మిగతా అన్ని కజ్జికాయలు తయారు చేసుకోవాలి. కజ్జికాయల చెక్క ఒక్కొక్కటి చిన్నగా ఉంటుందండి, ఒక్కొక్కటి పెద్దగా ఉంటుంది. దాన్ని బట్టి స్టఫింగ్ పెట్టుకోవాలి. మరీ తక్కువగా ఉన్నా కూడా లోపల డొల్కగా ఉంటుంది, మరీ ఎక్కువ ఉంటే బయటకు వచ్చేస్తుంది. చూడండి, అన్నీ ఇలా తయారు చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి, నూనె వేడవ్వాలి. కజ్జికాయలకి నూనె కూడా సమానంగా వేడవ్వాలండి. బాగా వేడవుతే ముందే రంగు వచ్చేస్తాయి. నూనె వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి కజ్జికాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక 2వ వైపుకి తిప్పుకోవాలి. ఇలా అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. చాలా త్వరగా వేగిపోతాయండి, మంట మాత్రం పెంచకూడదు. కజ్జికాయలు కొద్దిగా ఎర్రగా రాగానే తీసేసుకోవాలి. నూనెలోంచి తీసాక ఇంకొద్దిగా రంగొస్తాయి. చూడండి, ఇలా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. మరీ ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసిన కజ్జికాయ అంచులు నల్లగా అయిపోతాయి. 2వ వాయి వేసినప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి కజ్జికాయలు వేసుకోవాలి. కొద్దిగా నొరగ తగ్గాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. నొరగ తగ్గనంత వరకు అలా లో ఫ్లేమ్లోనే ఉంచేసేయాలి, ప్రతి వాయికి అంతేనండి. చూడండి, నొరగ తగ్గింది కదా, ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి.
ఇవి కూడా ఇలా వేగినాయి కదా, ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతేనండి కజ్జికాయలు తయారైపోయి. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తాయి. కొబ్బరి కజ్జికాయల వీడియో కూడా మన ఛానల్లో ఉంది, లింక్ ఇస్తాను, కావాలి అనుకుంటే చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి ఈ వీడియో, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.